హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డీజే లట్టు బ్లాగ్స్. ఫ్రెండ్స్, చాలా డేస్ అయిపోయింది చూడక, సో మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నా. సో మీరందరూ పాతప్పట్లాగానే నాకు ఎప్పుడు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నా. సో ఈరోజు వీడియో వచ్చేసి ప్యానైట్ డీజేస్లో 3000 ఎక్సెస్ అంటే లేటెస్ట్ వర్షన్ టచ్ డిస్ప్లే ఉన్న కన్సోల్ చూపిస్తున్నా, కొంచెం ఇంట్రడక్షన్ చూపిస్తున్నా, తర్వాత దాని గురించి బ్రీత్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కొంచెం బ్యాక్గ్రౌండ్లో మన సాంగ్స్ వినిపిస్తుంటాయి, అవాయిడ్ చేయండి. సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హే గైస్, ఇవి 3000 ఎక్సెస్ ఇవి ప్లేయర్స్, లైక్ ఇప్పుడున్న ప్యానైట్ డీజేస్లలో ఇవి ద బెస్ట్ కన్సోల్ మిక్సర్స్ అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకు డీజేఎం A9 ఉంది. సో ఇవన్నీ ఈక్వలైజర్స్, మీరు ఒక డీజే ప్రొఫెషన్లో ఉండుంటే మాత్రం మీకు ఇవన్నీ తెలుస్తాయి. ఇదంతా ఎఫెక్ట్స్ సెక్షన్ వచ్చేస్తుంది. ఇక్కడ సేమ్ మళ్ళీ ఇది ఇంకో కన్సోల్ అన్నమాట. ఇది మెయిన్ ఫ్యూచర్స్, దీనిలోకి వచ్చేసి మెయిన్ టచ్ డిస్ప్లే ఉంటుంది, మనకి మొత్తం టచ్ ఉంటుంది అన్నమాట. ఇది చూసుకున్నట్టయితే మీకు అర్థమైపోతుంది, ఇది మొత్తం టచ్. రికార్డ్ బాక్స్ యూజ్ చేసుకోవచ్చు, ఇలా ట్రాక్టర్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి మంచి మంచి ఫ్యూచర్స్ వీళ్ళు అప్డేట్లో ఇచ్చారన్నమాట. చూసుకోవచ్చు మీరు ఇక్కడ టచ్ డిస్ప్లే ఎలా వర్క్ చేస్తుంది అనేసి. ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీ ఏంటంటే మొత్తం టచ్ డిస్ప్లేలు వస్తున్నాయి. ఇందులో కానీ డేన్ అండ్ డీజర్స్లో కానీ ఇవి మోస్ట్లీ అన్నీ సేమ్ అన్నమాట. లైక్ టచ్ డిస్ప్లే కంఫర్ట్ ఇస్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇవి ద మోస్ట్ అప్డేటెడ్ వర్షన్ ఇన్ ప్యానైట్ డీజేస్ 3000 ఎక్సెస్ అండ్ డీజేఎం A9 అనమాట. ఇది టోటల్గా 4 ఛానల్స్తో వస్తుంది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ 4 ఛానల్స్ అనమాట. ఇవి లైక్ ఇవి 4 ఛానల్స్ ప్లస్ యూకలైజర్స్ ప్లస్ వీటికి సంబంధించిన ఎఫెక్ట్స్ ఇక్కడ ఉన్నాయి చూసుకోండి మీరు. ఇవి మొత్తం క్యూ పాయింట్స్, ప్రతిదానికి ఏదంటే అది క్యూ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే హెడ్ ఫోన్స్ సెక్షన్ అనమాట. ఇది మొత్తం హెడ్ఫోన్స్, ఇది హెడ్ఫోన్స్ జాక్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు మైకింగ్ సెక్షన్ మొత్తం మీకు ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. సో ఇది మైక్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక పంజాబీ ట్రక్ ప్లే అవుతుంది, మీరు చూసుకోవచ్చు. నేను చెప్పాను కదా ఇందాక మొత్తం టోటల్ టచ్ డిస్ప్లే అని. సో నేను ఇంకా రికార్డ్ బాక్స్ వేసుకోలేదు, సో అందుకని మీకు MP3లో కనిపిస్తుంది, లేకపోతే మీకు ఇక్కడ గ్రాఫ్ మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డైరెక్ట్ SD కార్డ్తో కూడా ప్లే చేసుకోవచ్చు. మిగతా ఎక్స్టెన్షన్స్ చూసుకున్నట్లయితే మోస్ట్లీ మీకు అంతా తెలుసుంటుంది, ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ డీజే అయ్యి ఉంటే మాత్రం వీటి గురించి అన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ది వినైల్ లైక్ మన డెక్స్తోని ఎఫెక్ట్స్ యూజ్ చేసుకొని ప్లే చేసుకోవచ్చు. ఇవన్నీ సెక్షన్స్ అన్నమాట. ఇది వచ్చేసి మన లూపింగ్ సెక్షను, ఇది లూప్ అవుట్. ఇక్కడ 4 బీట్స్ ప్లస్ 8 బీట్స్కి లూప్ చేసుకోవచ్చు. ఇక్కడ బీట్ జంప్ కూడా చేసుకోవచ్చు, లైక్ ఒక బీట్ నుంచి డైరెక్ట్ ఇంకో బీట్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది కూడా ఈ మధ్య లేటెస్ట్ వచ్చిన ఒక మంచి వర్షన్ అనమాట. ఇది చూసుకున్నట్లయితే ఇట్లా అనగానే రివర్స్ అయిపోతుంది, వాయిస్ రిటర్న్ అయిపోతుంది అనమాట. సో ఇది మీకు ప్లేస్ తెలుసు, ఇది ప్లే అండ్ ఇది క్యూ, ఇది ఫాస్ట్ ఫార్వర్డ్, ఇది డైరెక్ట్ ట్రాక్ చేంజ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మెయిన్ మాస్టర్ గెయిన్ వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు బూత్ మానిటర్కి, లైక్ ఈ బూత్ మానిటర్ ఏదైతే డీజే ఫినిష్ మిక్స్ చేస్తారో దానికి సంబంధించింది వచ్చేస్తుంది. సో ఈ రకంగా ఇది మనకు 3000 ఎక్సెస్ అనమాట. లైక్ ఇది ఇంకా నా క్లబ్ స్టార్ట్ కాలేదు, బట్ ఒక కొంతమంది ఉన్నారు, సో వాళ్ళకి విన్నాకని సాంగ్స్ ప్లే చేయమంటే చేస్తున్నాం. లేకపోతే నార్మల్గా మంచిగా ఎఫెక్ట్స్ యూజ్ చేసుకుంటే మంచిగా ప్లే చేస్తుండే. ఇది మీకు ఎఫెక్ట్ సెక్షన్ అని చెప్పాను కదా, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎకో, డిలే, లైక్ ఇవన్నీ వేరియేషన్స్ అనమాట ఎఫెక్ట్స్లలో. ఇక్కడ ఛానల్ 1కి చేయాలంటే ఛానల్ 1 నుంచి ఛానల్ 4 మీరు ఏ ఫేడర్ యూజ్ చేస్తే దానికి సంబంధించింది ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఎఫెక్ట్కి సంబంధించిన లెవెల్ అనమాట, ఇది లెవెల్, ఇది దాని టైమర్ అనమాట. సో ఇది మీకు చూసుకున్నట్లయితే ఇది మొత్తం ఎఫెక్ట్స్ సెక్షన్. అక్కడ సేమ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశానో సేమ్ డేకి ఇక్కడ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ అర్థమై ఉంటుంది మోస్ట్లీ అనుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ USB ఇన్పుట్, ఇక్కడ ఇవన్నీ సర్చ్ బార్ అనమాట. లైక్ పెన్ డ్రైవ్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ 2 పెన్ డ్రైవ్స్ ఉన్నాయి కదా, 2 పెన్ డ్రైవ్స్ ఇక్కడ క్లియర్గా అనిపిస్తున్నాయి చూడండి. 2 పెన్ డ్రైవ్స్ ప్లస్ ఇక్కడ ఆఫ్ బటన్ ఉంటుంది, ఇది ట్రాక్ సెలెక్షన్ చేసుకోనికి. ఇది డైరెక్ట్ ట్రాక్ పైన క్లిక్ చేసినామంటే ఇట్లా ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ట్రాక్స్ చేంజ్ చేసుకోవచ్చు, చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ నేను తిప్పుతుంటే ఇక్కడ ట్రాక్ చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా ఇది వినైల్, ఇది మనం టెంపో అంటారు దీన్ని, టెంపో సెట్ చేసుకోవచ్చు మనం. లైక్ ఈ సాంగ్ ఆ సాంగ్ మిక్స్ చేసుకోవాలంటే మనకు టెంపో ఇంపార్టెంట్, సో ఇది టెంపో అనమాట. చూడవచ్చు మీరు ఎంత పెద్దగా ఉన్నది, 3000 ఎక్సెస్ అనమాట అప్డేటెడ్ వర్షన్. మీకు కూడా ఒకసారి చూస్తే కొంచెం ఐడియా వస్తుంది అనేసి చూపిస్తున్నాను.
క్లబ్ వచ్చేసి ఇంకా స్టార్ట్ చేయాలి కాబట్టి ఇలా ఉంది. హోప్ యూ గాయ్స్, నాకు తెలిసి ఉంటే మీకు డీజేస్ గురించి ఐడియా ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.